ఎన్టీఆర్ చౌరస్తాలో మన పద్మశాలి కులబంధుడైన ఆచార్యకొండ లక్ష్మణ్ బాబుజీ గారికి ఈరోజు నివాళులర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు మన కులబంధులందరూ పెద్దలు తరఫున అందరూ ఇక్కడ వచ్చి జయంతి సందర్భంగా చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతిసారి ఇదే విధంగా అందరం కలిసికట్టుగా చేయాలని కోరుకుంటూ ఆ యొక్క బాంధవుడు వారు ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, అతడు అంచెలంచెలుగా ఎదిగి దేశ రాజకీయాల్లో కూడా వారు మంచి మంచి స్థానాలను కూడా వ్యక్తి. అతడు ఈ వర్ధంతి సందర్భాన వారి అందరికీ కూడా మేమంతరం కూడా వారు పద్మశాలి బాంధవులందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు లక్ష్మణ్ బాబుజీ 109వ జయంతి పురస్కరించుకొని వికారాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించబడింది. కొండా లక్ష్మణ్ బాబుజీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. కొండా లక్ష్మణ్ బాబుజీ ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ యోధుడు. తెలంగాణ కోసం తన ఇంటిని సైతం త్యాగం చేసి కొండా లక్ష్మణ్ బాబుజీ. కొండా లక్ష్మణ్ బాబుజీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినాడు, అటువంటి సేవలు అందించినాడు. కావున కొండా లక్ష్మణ్ బాబుజీకి నివాళులర్పిస్తున్నాను.